అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు కారు దూసుకెళ్తుందని ఖచ్చితంగా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో మరోసారి గులాబీ జెండా ఎగరవేస్తామని టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ నాలుగేళ్లలో తాను నాగర్ కర్నూలు ప్రజలకు ఎంతో చేశానని, ఇంకా ఎంతో చేయాల్సి ఉందంటున్న టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డితో మా ప్రతినిధి హరిశంకర్ ఫేస్ టు ఫేస్. అందరూ కూడా తమ ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నారు. ఏదైతే నాగర్ కర్నూలు నియోజకవర్గంలో జరిగిన కేటీఆర్ బహిరంగ సభ అనంతరం కూడా నాగర్ కర్నూలు నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి మర్రి జనార్దన్ రెడ్డి గారు తమ ప్రచారాన్ని విస్తృతం చేస్తూ ప్రజల్లో మమేకమవుతున్నారు. ఆయన ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, ఎటువంటి అంశాలు ఆయన ప్రజలకు తీసుకెళ్తున్న విషయంతో మనం మాట్లాడే ప్రస్తుతం మర్రి జనార్దన్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. ఆయన మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి సార్, మీ యొక్క ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, ముఖ్యంగా ఏ అంశాలు మీరు ప్రజలకు తీసుకెళ్తున్నారు? సార్, ప్రచారం చాలా బాగుందండి. గత 3 నెలలుగా గ్రామం తిరిగి ఈ 4.5 సంవత్సరాలుగా కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలకు గడప గడప తీసుకెళ్ళాం. ప్రజలే స్వచ్ఛందంగా చెప్తున్నారు, మేము 40 ఏళ్ల పాలన చూసినాం, ఈ 4.5 ఏళ్ల పాలన చూసినాం, తప్పకుండా మాకు ఏదో ఒక ప్రయోజనం జరిగింది. రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, కిలోకి 1 రూపాయి బియ్యం కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ కిట్ కావచ్చు, అనేక రకాలుగా ప్రతి కడప కడపకు ఏదో రకంగా సంక్షేమ పథకాలు అందినాయి. అందుకనే ప్రజల సన్నద్ధమేరు ఎవరైతే పని చేస్తారో ఆ ప్రభుత్వానికి ఓటేస్తేనే మాకు మేలు జరుగుతుంది అనేది ప్రజల సన్నద్ధమేరు. మేము గ్రామాలకు వెళ్ళి ఇంట్లోకి వెళ్ళినప్పుడే చెప్తున్నారు, సార్ మేము కారు గుర్తుకే ఇస్తాం, మీరు చెప్పినా కారు గుర్తుకే ఇస్తాం, చెక్కపోయినా కారు గుర్తుకే ఇస్తాం అని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా చెప్తున్నారు. మహాకూటంలో భాగంగా నాగం జనార్దన్ రెడ్డి టికెట్ కేటాయించారు, దీన్ని మీరు ఏ విధంగా తెలుసు సార్? సీనియర్ నాయకుడు అయిన నాగం జనార్దన్ రెడ్డి గత 30 సంవత్సరాలకు నేను అభివృద్ధి మొత్తం నేనే చేశానని చెప్పి ఆయన ఆరోపిస్తారు. ఈ 4 సంవత్సరాలు ఎటువంటి టీఆర్ఎస్ పాలనలో ఎటువంటి నాగరికంలో అభివృద్ధి జరగలేదని చెప్పి ఆయన అంటున్నారు. సార్, దీన్ని మీరు ఏ విధంగా తెలుసు సార్? ఇది మహాకూటమి కాదు, తెలంగాణ పాలిట కాలకూటమి. తెలంగాణ ప్రజలకు గూటంలో తయారు చేస్తారు, అది గూటం తీసుకుపోయి డైరెక్ట్ వాళ్ళకే కొడుతుంది తప్ప ప్రజలు తీసుకోరు. వాళ్ళు మా గూటం కొట్టాలనుకుంటే ప్రజలే వాళ్ళకు నెట్టి నెత్తి గూటం కొట్టే పరిస్థితి వచ్చింది. ఇది మా కూటమి కాదు, కాలకూటమి. ఇవాళ ఒకటే మాట చెప్తున్నారు, ప్రజానాయకుడు అనేవాడు ఓడిపోకుండా, పార్టీలు మారకుండా గెలిచిన వాడే ప్రజానాయకుడు. రియల్గా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి, ఆయనకు రియల్గా ప్రజల ఆదరణ అభిమానాలు ఉంటే ఇవాళ పార్టీలు మారాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం ఉండి గెలవచ్చుగా, బీజేపీలు ఉండి గెలవచ్చుగా, ఇండిపెండెంట్గా పార్టీ పెట్టిండు, సొంత పార్టీ తీసుకుపోయి బీజేపీలో కలిపిండు, ఆ పార్టీని కలిపేసిండు, ఇలా పార్టీలు అనేది గంగలు కలిపిండు, ఇలా కాంగ్రెస్ ఒక గంగలు కలపనికి పోయిండు. ఆయన ఏ పార్టీ పోతే ఆ పార్టీ గంగలు కలిసింది తప్ప ముందుకోలే. రియల్గా ఆయనకు అభివృద్ధి చేసిన అని ఆలోచన ఉంటే రోజుకో పార్టీ మారాల్సిన అవసరం లేదు. 15 మంత్రికి ఉన్నోడు చేయలే, ఎమ్మెల్యేగా ఉన్నోడు చేయలే, సూరతనం ఉన్నప్పుడు చేయనోడు ముసలిగానే చేస్తామంటే ప్రజలు నమ్ముతారా? నమ్మరు, అది ఉట్టి మాటలు, అది కాని పని, అది చెల్లని నోటు. మరి నేను కొత్త నోటు ఏమో మర్రి, పాత నోటు ఏమో ఆయన, మరి ప్రజలకు తెలుసు కొత్త నోటు కావాలా పాత నోటు. చెల్లని నోటు, చెల్లని రూపాయి గురించి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. ఏ పార్టీలో చెల్లని రూపాయి ఇలా కాంగ్రెస్లో చెల్తారని నమ్ముతారా? ఓవరాల్గా ఉన్నట్లంటే టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా తన విజయం దిశగా తీసుకెళ్తాయని చెప్పి నాగర్కర్నూలు నియోజకవర్గానికి తాను ఎమ్మెల్యే గెలిచిన తర్వాతనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ టీఆర్ఎస్ పార్టీని నేను తీసుకొచ్చానని చెప్పి మరి జనార్దన్ రెడ్డి ఆశాభావం తెలుస్తున్నారు. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ఏపీ 24x7 నాగర్కర్నూలు.